हाय इवाला वेरी वेरी इंपॉर्टेंट क्वेश्चन नायकत्व अंटे एमिटी दानि प्रामुख्यतनु विवरिंचंडि लीडरशिप अंटे एंटी दानि योक्क प्रामुख्यतनु विवरिंचंडि इदि क्वेश्चन ఒక వ్యాపార యొక్క విజయం నాయకత్వ సమర్థతపై ఆధారపడి ఉంటుంది ఒక వ్యాపారం ఏదైనా పెట్టినప్పుడు అది సక్సెస్ ఎప్పుడు అవుతుంది అంటే ఈ నాయకత్వ సామర్థ్యం కలిగినప్పుడే సక్సెస్ అవుతుంది ఏ రకమైన సమస్యలోనూ నాయకత్వం అనేది ఉంటుంది ఏ సమస్యలైనా సరే అది ఎటువంటి సమస్య అయినా సరే అంటే డబ్బు కోసం అవసరం తీర్చుకునే సమస్యలైనా లేకపోతే సంఘం కోసం ఉపయోగపడే సమస్యలైనా లేకపోతే సేవా కార్యక్రమాలు చేసే సమస్యలైనా ఎటువంటి సమస్యలైనా సరే ఆ సమస్యలో నాయకత్వం అనేది ఉంటుంది నాయకుడు అనేవాడు ఉంటాడు ఏ సందర్భంలోనైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క ప్రవర్తనను ప్రభావితం చేసిన యెడల అక్కడ నాయకత్వం ఉందని స్పష్టంగా తెలియబడుతున్నది ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి యొక్క ప్రభావితం చేయగలగాలి ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఇంకొకడికి నచ్చాలి అంటే వాళ్ళు చాలా క్వాలిటీస్ ఉంటేనే నచ్చుతారు అంటే అతను తీసుకున్న మార్గాలు అతని ప్రవర్తన అతని నడవడి అతనికి ఉన్నటువంటి ఆ సబ్జెక్ట్ దాని మీద కమాండ్ ఇట్లా చాలా రకాల అంశాలు ఉంటాయి ఒక నాయకుడు అవ్వాలంటే ఈజీ కాదు ఒకని ప్రభావితం చేయగలగాలి అంటే ముందు నీకు నువ్వు ప్రభావితం అవ్వాలి ఒకటి ఇక్కడ రెండు రకాలైనటువంటి ఉంటాయి ఒకటేంటంటే స్వతహాగా నాయకత్వ లక్షణాలు రావటం వేరు సంఘంలో మనం చూస్తున్న పరిస్థితులను బట్టి ఆ వ్యక్తుల్ని బట్టి వాళ్ళు చేసే పనులను బట్టి మనం కొంతమందిని చూసి ఇన్స్పైర్ అవుతాం అలా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవటం వేరు స్వతహాగా చాలా తక్కువ మంది దగ్గర వస్తాయి ఆ నాయకత్వ లక్షణాలు ఇంకొన్నేంటి ఎక్కువ శాతం మనం ఎవరైనా మనకి ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వచ్చాము మనకి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వీళ్ళు వాళ్ళందరూ చెప్తా మనని ప్రభావితం చేసి ఇంత దూరం తీసుకొచ్చారు అలా ప్రభావితం అవటం వేరు స్వతహాగా ప్రభావం అనేది నీలో ఉండటం వేరు అది చాలా తక్కువ మందికి వస్తుంది అలా ఇన్స్పైర్ కనుక చేయగలిగితే ఇప్పుడు ఉదాహరణకి అబ్దుల్ కలాం గారు అందరికీ ఇన్స్పిరేషన్ ఆయన మదర్ తెరిసా గారు అందరికీ ఇన్స్పిరేషన్ ఇట్లా చాలామంది ఇన్స్పిరేషన్ మనం తీసుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని మనం ఫాలో అవుతాం అలా అవ్వాలి అంటే వాళ్ళ ఏదో ఒక క్వాలిటీస్ ఉంటేనేగా నీకు నచ్చితేనేగా అందరి ప్రవర్తన అందరికీ నచ్చదు 100 మంది నువ్వు కరెక్ట్ అంటే 500 మంది నువ్వు తప్పు అంటారు కానీ అందరినీ ఎవరు సాటిస్ఫై చేయలేదు ఎవరు సాటిస్ఫై చేయలేరు కానీ దాంట్లో పర్సంటేజ్ కనుక ఎక్కువ కనుక ఉన్నట్లయితే అతడు పక్కన వాడిని ప్రభావితం చేసినట్టు లెక్క అదనమాట ప్రభావితం చేయగలిగితే వాడే నాయకుడు 10 మంది నిన్ను ఎందుకు ఒప్పుకోవాలి నిన్ను ఎందుకు అసలు ఒప్పుకోరు కూడా ఎవరికి వాళ్ళే గొప్ప అనే సిద్ధాంతంలోనే ఉంటారు కానీ నీ పద్ధతులు నచ్చాయి అంటే ఆ క్వాలిటీస్ అనేవి నీలో ఉంటేనే ఎదుటివాడికి నచ్చుతావు లేదా నచ్చవు ఆ సామర్థ్యత కలిగి ఉండాలి ఒక సంస్థలో ఒక వ్యక్తికి అనుచరుల ఎడల అతడు నాయకుడిగా పిలువబడతాడు అది ఇలా కనుక ప్రభావితం కనుక చేయగలిగితే ఆ సంస్థలో అతడు నాయకుడుగా చెప్పబడతాడు నాయకులు పుట్టుకతోనే ఉద్భవిస్తారు అది ఈ నాయకులు అనేవాళ్ళు పుట్టుకతోనే ఆల్రెడీ వాడు నాయకత్వ లక్షణాలతో కలిగి ఉంటాడు వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఆటోమేటిక్గా వాడు నాయకుడు అయిపోతాడు చాలామంది అవుతారు అది చాలా తక్కువ మంది కూడా ఉంటారు అట్లా
కానీ కొందరు ఈ వాదనపై భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. అది చాలా మంది ఏం చేస్తుంటారంటే వితండవాదం ఉంటారు, వితండవాదం ఉంటారు. ఈ వితండవాదులు ఒప్పుకోరు, ఈ వితండవాదులు ఒప్పుకోరు. ఒకటి చెప్తే అది నచ్చదు 10 మందికి, వాళ్ళ ధోరణి వాళ్ళలోనే ఉంటుంది. అంటే అవన్నీ కామన్, అవన్నీ. కానీ ఒక నాయకుడు నాయకత్వ లక్షణం ఉండాలంటే ఎదుటి వాళ్ళని మనం ఇన్స్పైర్ చేయగలిగే శక్తి ఉండాలి. అప్పుడే మనకి ఆ నాయకుడు అన్న ఇది మనకు లభిస్తుంది. సరే, అసలు నాయకత్వం అంటే ఏంటి, నాయకుడు అంటే ఎట్లా ఉండాలి? కొంతమంది నిర్వచనాలు మనకి ఇచ్చారు, ఆ నిర్వచనాలు ఏంటో చూద్దాం. అలెన్ అలెన్ అనే ఒక ఆయన మనకు ఒక నిర్వచనాన్ని ఇచ్చారు. ఇతర వ్యక్తులకు మార్గదర్శకాలు మరియు ఆదేశాలు జారీ చేసే వ్యక్తిని నాయకుడు అంటారు. ఈ అలెన్ ఆయన ఏం చెప్పారంటే ఇతర వ్యక్తులకు మార్గదర్శకాలు అంటే మార్గదర్శకాలు, ఇది ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా చేయగలగాలి, ఇలా చేస్తే దీనికి ఇలా పని ఇంత త్వరగా అవుతుంది, ఇట్లా కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలగాలి, మార్గదర్శకాలు ఇవ్వాలి. మరియు ఆదేశాలు జారీ చేయాలి, ఇది చేయాల్సిందే. ఆదేశం వేరు, మార్గదర్శకాలు వేరు. ఆదేశం కూడా ఇవ్వాల్సిందే, కంపల్సరీ ఆదేశపరచాలి. అలా కనుక చేస్తే అట్లాంటి వ్యక్తిని నాయకుడు అంటారు. ఇక్కడ మార్గదర్శకాలు ఇవ్వాలి, ఆదేశం చెయ్యాలి అంటే వాళ్ళు ఎన్ని క్వాలిటీస్ కనుక కరెక్ట్గా ఉంటేనో ఈ స్థాయికి వస్తాడో ఆలోచించండి. అప్పుడే వింటారు, లేకపోతే వినరు. నీ దగ్గర సబ్జెక్ట్ లేదు, ఎవడు నేను పట్టించుకోడు. నీ దగ్గర ప్రవర్తన లేదు, నేను ఎవరు పట్టించుకోరు. నువ్వు చెప్పినా వినరు. ఇవన్నీ ఉండాలి. ఇతడు అవసరాలకు అనుగుణంగా సమర్థవంతమైన ఆదేశాలను అమలు చేయాలి. అది సమర్థవంతంగా ఆదేశాలను జారీ చేయాలి. ఎలా పడితే అలా ఆదేశాలను జారీ చేయకూడదు, సమర్థవంతంగా. అంటే ఇది అవసరమా కాదా, ఇది ఒకవేళ అవసరమైతే దీన్ని ఏ విధంగా చేయించాలి, ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఇలాంటివన్నీ అంశాలు దాంట్లో ఉంటాయి. అలా ఉంటేనే సమర్థవంతమైన నాయకుడు అంటారు అని అలెన్ గారు మనకు ఒక నిర్వచనాన్ని ఇచ్చారు. పీటర్ ఎఫ్ డ్రక్కర్ ఈయన ఒక నిర్వచనాన్ని మనకిచ్చారు. పీటర్ ఎఫ్ డ్రక్కర్ నాయకత్వం అనగా ఒక వ్యక్తి యొక్క ఊహాగానాలు వాస్తవ రూపకల్పన చేయుట. ఎక్సలెంట్ లైన్ అండి. ఒక వ్యక్తి యొక్క ఊహాగానాలు వాస్తవ రూపకల్పన చేయుట. ఒక వ్యక్తి యొక్క ఊహ అనేది ఏదైతే ఉంటుందో, అంటే ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా మనం దీన్ని ముందుకు నడిపించాలి, ఒక్కొక్క మనం ఫస్ట్లో చెప్పినట్టు ఒక్కొక్క పుర్రెకి ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క పుర్రెకి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఒక్కొక్క పుర్రె అంటే మీనింగ్ ఏంటంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క మనసుకి ఒక్కొక్క ఆలోచన వస్తూ ఉంటాయి. అది నీకు తట్టచ్చు, నాకు తట్టచ్చు, ఒక్కొక్కసారి మనకి తట్టకపోవచ్చు. ఎదుటి వాళ్ళు చెప్పినట్టు ఓహో ఇది కరెక్టే కదా అని చెప్పి మనం అనుకుంటాం ఒక్కోసారి, ఆ ఆలోచన మనకు రాదు. అలాంటి ఆలోచనని చేయగలిగేవాడే నాయకుడు. అలా చేయగలగటమే నాయకత్వ లక్షణం. ఆ లక్షణాలని ఆ ఈ వాడి ఊహ ఏదైతే ఉంటుందో ఆ ఊహని వాస్తవ రూపకల్పన చేయాలి, అంటే వాస్తవంలోకి తీసుకురావాలి. ఇక్కడ వాస్తవం అంటే మీనింగ్ ఏంటి, నిజమని కాదు, సమాజంలో తీసుకురావడం అని అర్థం. అత్యంత ప్రామాణికాలతో వ్యక్తి ప్రదర్శన మెరుగుపరచుట. వ్యక్తి ఒక ప్రదర్శనను మెరుగుపరచాలి అంటే వాడి యొక్క టాలెంట్ని మెరుగుపరుచుకోవాలి, రెండోది ఆ ఊహాగానాల్ని ఇంకా మెరుగుపరుచుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇప్పుడున్న ప్రపంచంలో ఒక ఆలోచన సరిపోదు. ఇవాళ్ళేంటి, రేపేం చేయగలగాలి, ఎల్లుండి పరిస్థితి ఏంటి, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ పరిస్థితి ఏంటి, ఆ రాబోయే కాలాల పరిస్థితి ఏంటి, ఇన్ని ఆలోచిస్తూ ఉండాలి. ఒక వ్యక్తిలో మానసిక దృఢత్వం మరియు వ్యక్తిత్వ అభ్యున్నతిని కల్పించుట, ఇది వీరు చెప్పిన నిర్వచనం. ఎవరు? పీటర్ ఎఫ్ డ్రక్కర్. ఇలా రెండు నిర్వచనాలని మనకి ఇచ్చారు, రెండు నిర్వచనాలు ఇచ్చారు. తర్వాత
నాయకత్వ ప్రాముఖ్యత అది సబెడించండి. అసలు నాయకత్వ ప్రాముఖ్యత అంటే ఏంటి, వాటి సబెడింగ్స్ అవి ఒకటొకటి చూద్దాం. పరిపూర్ణమైన సంస్థ నిర్మాణం, ఫస్ట్ సబెడింగ్ పరిపూర్ణమైన సంస్థ నిర్మాణం. ఒక సంస్థ నిర్మాణం అన్ని రకాల సంబంధాలను అందచేయలేవు. ఒక సంస్థ అనేది అన్ని రకాల సంబంధాలని మనకు అందించలేదు. అంటే ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తి యొక్క మరుగండి చెప్పలేదు, ఒక వ్యక్తిని ఈ వ్యక్తితో ఇలా ఉండాలని ఏది చెప్పలేదు, ప్రతి దాన్ని మనకి వివరణ ఇవ్వలేదు. కొన్ని కొన్ని ఆదేశాలను బట్టి ఇవ్వగలుగుతుంది, రెండోది ఆ ఆదేశాలని మనం ఏ విధంగా చేయాలో అది మన ప్రవర్తన బట్టి ఆధారపడి ఉంటుంది. అది కొంతమందికి స్వతహాగా వస్తుంది, కొంతమందికి అసలు రాదు ప్రవర్తన అనేది. ఒకటి స్వతహాగా ప్రవర్తన అనేది రావటం అంటే వాడు చదువుకున్న చదువును బట్టి, వాడు ఎంచుకున్నటువంటి విధానాలను బట్టి, ఆ మార్గాలను బట్టి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొన్ని 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 పుస్తకాలు చదవటం ద్వారా, లేకపోతే కొంతమంది మనకి ఎవరైతే ఇన్స్పిరేషన్ అని మనం ఫీల్ అవుతామో వాళ్ళ ద్వారా కొన్ని నియమాలను తీసుకోవటం ద్వారా మనం ప్రభావితం అవుతూ ఉంటాం. అవి చెప్పేవి కావు, స్వతహాగా రావాలి, లేదు వాటిని మనం ఒప్పుకుని మాకు తెలియదు అని చెప్పి నేర్చుకోవడం అయినా జరగాలి. ఈ రెండిట్లో ఏదైనా జరగాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వతహాగా రానే రాదు, రెండోది మనం ఒప్పుకోం కూడా, మనం అసలు ఒప్పుకోం. అందుచే నియమిత సంస్థ నిర్మాణంలో అనేక లాంఛనప్రాయం కలిగి సంబంధాలు కొనసాగుతూ ఉంటాయి. సమర్థవంతమైన నాయకత్వంలో సంస్థ నిర్మాణాన్ని పరిపూర్ణంగా చేపట్టవచ్చు. ఈ నాయకత్వ లక్షణాలతో సంస్థ యొక్క నిర్మాణాన్ని పరిపూర్ణంగా మనం చేయగలచ్చు. అంటే మధ్యలో ఏ విధంగా ఆపలేకుండా ఎలా చేయాలో తెలియక ఇలా కాకుండా నాయకత్వ లక్షణాలు కనుక ఉంటే దాన్ని పూర్తిగా సంస్థ నిర్మాణాన్ని చేసుకోవచ్చు. సెకండ్ సబ్హెడింగ్ సమూహ కార్యకలాపాల నిర్దేశన. సమూహ కార్యకలాపాలు నిర్దేశన. నాయకుడు తన నడవడిక మరియు ప్రవర్తన ద్వారా సంస్థ లక్ష్యాన్ని సాధించటంలో ఆధీనులకు సరైన మార్గదర్శకాలు జారీ చేయగలడు. అసలు నాయకుడు అనేవాడికి కరెక్ట్గా ప్రవర్తన అనేది, నడవడిక, ఈ రెండు కనుక కరెక్ట్గా కనుక ఉన్నట్లయితే వాడు సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వారి అనుభవాలను తీసుకుంటూ వీడి అనుభవాలను జోడిస్తూ సంస్థని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రధాన పాత్ర పోషించగలడు. నాయకుని యొక్క ప్రధాన బాధ్యత ఆధీనాలతో సమర్థవంతంగా కార్యకలాపాలను చేపట్టవచ్చు. సమర్థవంతంగా ఏదో చేశాములే అనేది కాకుండా పూర్తిగా ఇప్పుడు వాడికి ఇచ్చిన బాధ్యతని వాడు సక్రమంగా 100కి 100% నిర్వహించగలగటం, దీన్ని సమర్థత అంటారు. మూడవ సబెడింగ్ సాంకేతిక, ఆర్థిక మరియు సామాజిక మార్పులు. సాంకేతిక, ఆర్థిక, సామాజిక మార్పు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో సాంకేతిక, ఆర్థిక మరియు సామాజిక మార్పులు సంభవిస్తున్నాయి. మార్పులు ఎలాంటివి వస్తున్నాయి? సాంకేతిక పరంగా, రెండోది ఆర్థిక పరంగా, డబ్బు పరంగా, సామాజిక పరంగా అంటే సమాజానికి సంబంధించిన దీని పరంగా ఇలా మార్పులు అనేవి సంభవిస్తూనే ఉన్నాయి. అందుచే ఈ సంస్థ మార్పులకు అనుగుణంగా తన కార్యకలాపాలని నిర్వహణలో సమూలమైన మార్పులు చేయాలి. అది తన కార్యకలాపాల ద్వారా మార్పులు అనేవి కరెక్ట్గా చేయగలగాలి. ఇది సమర్థవంతమైన నాయకత్వంతోనే సాధ్యపడుతుంది. ఇది ఎలా సాధ్యపడుతుంది? సమర్థవంతమైన నాయకత్వంలోనే. అంటే సమర్థవంతమైన కనుక నాయకుడు ఉండి వాడి నాయకత్వంలో మిగతా వాళ్ళందరూ కలిసి కనుక కృషి చేయగలిగితే అది సాధ్యపడుతుంది.
సంస్థలో మార్పులు లేనట్లయితే అవి మనుగడ సాధించలేవు. ప్రతి దాంట్లో ఒక సంస్థలో మార్పులు ఉండాలి. ఇప్పుడు సంస్థ ఇప్పుడు సపోజ్ ఈ సంవత్సరం ఇలాంటి మార్పులతో ఇలాంటి రూల్స్తో నడిపిందంటే తర్వాత సంవత్సరం ఈ మార్పుల్ని మార్చుకుంటూ ఇక ఎక్కడైతే మనకి స్ట్రాటజీ చెప్పాడో సాంకేతిక పరంగా ఆర్థిక పరంగా మరియు సామాజిక మార్పులు ఈ మొత్తాన్ని ఈ మార్పు చేసుకుంటూ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటేనే సంస్థ అనేది అభివృద్ధి చెందుతుంది. లేకపోతే సంస్థ అనేది అభివృద్ధి చెందదు. మానవ శక్తి ఉత్తమ వినియోగం. మానవ శక్తి ఉత్తమ వినియోగం. నాయకుడు సంస్థ యొక్క ప్రణాళికల్ని విధానాలని మరియు కార్యక్రమాలన్నింటికీ సమానమైన ప్రాముఖ్యతని ఇస్తాడు. అలా ఇచ్చినట్లయితేనే అవే వ్యక్తులకి కానీ అక్కడ పనిచేసే వాళ్ళకి కానీ అవి ఇన్స్పిరేషన్గా మారుతాయి. సంస్థ యొక్క ప్రణాళికల్ని విధానాలని మరియు కార్యక్రమాలని. ఒక సంస్థ అనేది కొన్ని ప్రణాళికలు ఇస్తుంది, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగానే చెయ్యాలి. రెండోది విధానాలు. ఒక సంస్థ పెట్టినప్పుడు వాడికి కొన్ని కొన్ని విధి విధానాలు ఉంటాయి. చేయాల్సిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి, చేయాల్సిన పనులు ఏ విధంగా చేయాలి, ఈ కార్యక్రమాలన్నింటినీ వాటంతట అవి పనిచేయలేవు. ఇప్పుడు ఒక సంస్థ పెట్టారండి, ఆ సంస్థ పెట్టినప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది, ఒక వే ఆఫ్ థింకింగ్లో ఒక సంస్థను నిర్మిస్తారు. అది సామాజిక పరంగా స్థాపించవచ్చు, లేకపోతే డబ్బు కోసం సంపాదించవచ్చు, లేకపోతే సేవ కోసం స్థాపించవచ్చు. ఏ రకమైన సంస్థనైనా సరే ఆ ప్రణాళికలు కానీ మరియు వాటి విధి విధానాలు కానీ అవి వాటంతట అవే అవి ముందుకు రావు. వీటన్నిటినీ నాయకుడు అనేవాడే సక్రమైన మార్గంలో పెట్టగలడు. మెయిన్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఈ నాయకుడు కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే, ఈ నాయకుడు కనుక నాయకత్వ లక్షణాలు కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే ఆ సంస్థ యొక్క ప్రణాళికలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు, ఇవన్నీ సక్రమంగా జరిగిపోతాయి. సమర్థవంతమైన నాయకుడు ఉండాలి. నాయకుడు ప్రణాళికలను అమలుపరిచి విధి విధానం ద్వారా ఉత్తమ రీతి వలె మానవ శక్తిని వినియోగించుకొని ఉత్తమ ఫలితాలను సాధిస్తాడు. అది ఈ వీడికి ఎవరైతే ఈ ప్రభావితం చేసే వ్యక్తి ఉంటాడో వీడు విధి విధానాలని సక్రమంగా అమలుపరుస్తూ, ఇక్కడ విధి అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు చేయాల్సిన పని, విధానం అంటే మీనింగ్ ఏంటంటే ఆ పనిని నువ్వు ఏ విధంగా చేయాలి. ఇక్కడ ప్రతిసారి మనకి విధి విధానం విధి విధానం అనే పదం వస్తే విధి అంటే నువ్వు చేయాల్సిన పని, విధానం అంటే ఆ పనిని చేయటానికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని మార్పులు తీసుకుని నువ్వు ఆ పనిని చేయగలవు, అది విధి విధానం. అప్పుడే ఈ ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. అంటే విధి విధానాలను కరెక్ట్గా కనుక ఫాలో అవుతూ ఈ నాయకత్వ లక్షణాలు కలిగిన నాయకుడు కనుక ఉంటే ఆ ఫలితాలు ఆటోమేటిక్గా సాధిస్తాడు. ఎలాంటి ఫలితాలు సాధిస్తారు, ఉత్తమమైన ఫలితాలు సాధిస్తాడు. ఫలితాలు సాధించడం వేరు, 35 మార్కులతో పాస్ అవ్వడం వేరు, 50 మార్కులతో పాస్ అవ్వడం వేరు, 98-99 మార్కులతో పాస్ అవ్వడం వేరు. తేడా ఉత్తమ ఫలితాలు, ఫలితం వేరు, ఉత్తమ ఫలితం వేరు. రెండు ఫలితమే కానీ కొంచెం బెటర్, ఇంకొంచెం బెటర్, పూర్తి స్థాయి, ఇలా రకరకాల. తర్వాత లాస్ట్ సబ్మిటింగ్, సామాజిక బాధ్యతలను నెరవేర్చుట. ఈ సామాజిక బాధ్యతల్ని ఎలా నెరవేర్చాలి? సామాజిక బాధ్యతలు అనగా శ్రామికులను అత్యున్నత జీవన ప్రమాణాలు, మెరుగైన ఉత్తీర్ణత, సంస్థకు లాభాలు, ప్రభుత్వానికి ఆదాయం, వినియోగదారునికి చేతనైనంత తక్కువ ధరల్లో అందించడమే సామాజిక బాధ్యత. అంటే సామాజిక బాధ్యత అంటే ఏంటంటే ఇక్కడ పాయింట్ చెప్పింది, అత్యున్నత శ్రామికులకు అత్యున్నత జీవన ప్రమాణాలు కలిగించాలి. అంటే పనిచేసే వాళ్ళకి
వాళ్ళకి నమ్మకం కలిగించాలి. మనం ఇంతకుముందు క్వశ్చన్స్లో మనకు కొన్ని కొన్ని వచ్చినాయి, రూల్స్ వచ్చినాయి, ఆ రూల్స్లో అది ఇదనమాట. శ్రామికులకి జీవన ప్రమాణాలు అసలు వాళ్ళకి నమ్మకం కలిగించాలి ముందు. నేను ఇక్కడ చేయగలను, నేను ఇక్కడ ఉండగలను అనే ఇది నువ్వు కాదు, వాడికి నేను ఇక్కడ ఉండి చేయగలనని నమ్మకం నువ్వు కలిగించగలగాలి ముందు. రెండోది ఏంటి, మెరుగైన ఉత్పత్తికరణను ఇవ్వాలి, ఉత్పత్తుల్ని వాళ్ళకి మెరుగైన ఉత్పత్తులను వాళ్ళకి అందజేయాలి. తర్వాత సంస్థకు లాభాలు తేవాలి, సంస్థకి లాభాలు తేనీయకుండా ఇంక నీ నాయకత్వం ఏంది, దేనికి అసలు నిన్ను ఉంచుకుని దేనికి వాడు, నిన్ను పెట్టుకుంది దేనికి వాడు, నీ యొక్క నాయకత్వ లక్షణాలతో వాడు స్థాపించిన సంస్థకి లాభం వస్తుందనే కదా వాడు నిన్ను పెట్టుకుంది. తర్వాత ప్రభుత్వానికి ఆదాయం, ఇలా కనుక చేసామనుకో సంస్థకి లాభాలు కనుక వస్తే ఆ లాభాల్లో కొంత వాటాన్ని ఆటోమేటిక్గా ప్రభుత్వానికి అందియాలి కాబట్టి ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. అప్పుడేమవుతుంది, వినియోగదారుడికి తక్కువ ధరల్లో నువ్వు ఉత్పత్తులను అందించగలవు, తక్కువ ధరలోనే ఉత్పత్తులను అందించాలి, నాణ్యత కలిగి ఉండాలి. ఈ నాణ్యత కలిగి ఉండాలి, తక్కువ ధరలు కల్పిస్తేనే ఆ వ్యక్తి అనేవాడు నీ యొక్క సంస్థ యొక్క ప్రొడక్షన్ కొనగలడు, లేకపోతే కొండు, ధర ఎక్కువ ఉంది కొండు, నాణ్యత ఎక్కువ ఉంది కానీ ధర ఎక్కువ ఉంది అయినా కొండు. నాణ్యత కరెక్ట్గా ఉండాలి, ధర తక్కువ ఉండాలి. ఇలా ఉండాలి అంటే నువ్వు ఉత్తమమైన ఉత్పత్తులను అందించగలగాలి. నువ్వు ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ తయారు చేసే ముడి సరుకులు కానీ ఇవి కానీ అవి కానీ ఏదైనా ఉత్తమమైనవి కనుక నువ్వు ఫాలో అయితే ఆటోమేటిక్గా సంస్థకి లాభం వస్తుంది. ఆ సంస్థకి లాభం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఈ సంస్థ అనేది ప్రభుత్వానికి ఆదాయ పన్నులాగా చెల్లిస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇలా రావటం వల్ల నీకు లాభం పెరగటం వల్ల నువ్వు ఉత్పత్తుల్ని మెరుగైన ఉత్పత్తుల్ని ఇచ్చి వినియోగదారుడికి నువ్వు తక్కువ ధరల్లో నువ్వు అందించగలవు, వినియోగదారుడికి నువ్వు తక్కువ ధరల్లో వాడికి ప్రొడక్ట్ని అందించగలవు. అప్పుడు ఆటోమేటిక్గా ఈ సామాజిక బాధ్యత నువ్వు నెరవేర్చినట్లే అవుతుంది. ఏవేంటివి మళ్ళీ చూడండి, ముందు అసలు నీ దగ్గర పనిచేసే శ్రామికులకి నువ్వు భరోసా ఇవ్వగలగాలి. రెండోది మెరుగైన ఉత్పత్తికరణను నువ్వు చేయగలగాలి. తర్వాత సంస్థకి లాభాలు తెచ్చిపెట్టాలి, ఈ లాభాలు తేవటం వల్ల ఆటోమేటిక్గా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఇలా పెరగటం వల్ల నీకు ఉత్పత్తి యొక్క ధర తగ్గుతుంది, ఇలా ధర తగ్గటం వల్ల నీ వినియోగదారుడికి నువ్వు తక్కువ రేట్లు ఇవ్వగలవు. ఈ ముడి సరుకులే నువ్వు ఎక్కువ రేట్లు పెట్టి కొంటే నువ్వు అమ్మకాలు ఇంకెంత ఎక్కువ చేయాలి. కాబట్టి సామాజిక బాధ్యత అంటే మీనింగ్ ఏంటంటే ఒక సంస్థకి ఉండాల్సిన సామాజిక బాధ్యత, ముందు నీ దగ్గర పనిచేసే వాళ్ళకి భరోసా ఇవ్వగలగాలి, దాని తర్వాత ఉత్పత్తుల్ని మంచి ఉత్పత్తుల్ని నువ్వు ముడి సరుకుల్ని తెచ్చుకోగలగాలి, వాటి ద్వారా నువ్వు సరైన చక్రమైన పద్ధతిలో నువ్వు ఆ ప్రొడక్షన్ అందజేయగలగాలి. అలా చేయటం ద్వారా సంస్థకి లాభం తేగలగాలి, అలా లాభం కనుక వచ్చినట్లయితే ప్రభుత్వానికి పన్ను రూపంలో ఆదాయాన్ని నువ్వు అందించిన వాడి అవుతావు, దాని ద్వారా వినియోగదారుడు ఎవడైతే ఉంటాడో వాడికి తక్కువ ధరల్లోనే ఎక్కువ నాణ్యతను నువ్వు ఆ ప్రొడక్ట్ని ఇవ్వటం జరుగుతుంది. ఇది సామాజిక బాధ్యత.